వైసీపీ కార్పొరేటర్ల కన్నా రాబందులు తోడేలు నయం అధినేత అవినీతి స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో దోపిడీకి తెర తీసిన కార్పొరేటర్లు పేదలు సామాన్యులు రోజు కూలీలు జీవించే పరిస్థితి లేదు అరాకొర వచ్చే సంపాదనను కార్పొరేటర్లు దోచుకుంటే సామాన్యుడు తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అన్ని అనుమతులు ఉన్నా ఇల్లు కట్టుకోవాలంటే సీ ట్యాక్స్ కట్టాల్సిందే కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది మీకు ప్రజాసేవ చేయటానికా అంటూ వైసీపీ నేతలపై విరుచుకు పడుతున్నారు ప్రజలు స్థానిక సమస్యల్ని పరిష్కరించాల్సిన కార్పొరేటర్ల పెద్ద సమస్యగా మారితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎలాంటి నేతల్ని ఎన్నుకుంటున్నారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి గుంటూరు నగరంలో అధికార వైసీపీ కార్పొరేటర్లపై దాష్టికాలపై విరుచుకుపడ్డ జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆవు చేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే జగన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు కానీ ఇసుక మట్టి మైనింగ్ అలాగే ఎక్కడ ఖాళీ భూములు కనబడితే అక్కడ కబ్జా చేయటం అధికారులను అడ్డం పెట్టుకొని అరాచకాలు దాష్టికాలు చేయటం కొండల్ని పిండి చేయటం ఇలాగా కవితకి ఏది అనర్హం కాదన్నట్టుగా దోపిడీకి ఏది అనర్హం కాదన్నట్టు సందంగా జగన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాష్ట్రాల సంపదను దోచుకోవడం మొదలుపెట్టాడో ఆయన స్ఫూర్తితో ఆయన యొక్క అవినీతిని దోపిడీని దాష్టికాలని ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేటువంటి గుంటూరులో గుంటూరు నగర నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఈ రోజున గుంటూరులో దోపిడీకి దారితీశారు ఎప్పుడైతే గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పడిందో ఆ రోజు నుంచి ఈ గుంటూరులో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు తమ దాష్టికానికి తెరదీశారు ముఖ్యంగా ఈయన వీళ్ళు నవరత్నాలు కాకుండా ఇంకొక రత్నం ప్రారంభించారు గుంటూరు కార్పొరేటర్లు అదేంటంటే పిడిడి పిండుకో దోచుకో దాచుకో ప్రజల్ని పీడించి ప్రజల యొక్క కష్టాతిథ్యాన్ని దోచుకొని వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు దోచుకున్నటువంటి దారుణమైనటువంటి వికృత రూపం దాచినటువంటి పరిస్థితి ఈరోజు నా గుంటూరులో నెలకొంది శ్మశానంలో రక్త మాంసాలకు అలవాటు పడేటువంటి రాబందుల కన్నా కూడా మీరు దారుణంగా తయారయ్యారు ఆ విధంగా పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని పీడించుకు తింటున్నారు కూరగాయల బండి పెట్టుకుంటే మీకు డబ్బులు కట్టాలా చేపల బండి పెట్టుకుంటే మీకు డబ్బులు కట్టాలా బజ్జీల బండి పెట్టుకుంటే మీకు డబ్బులు కట్టాలా పూలు అమ్ముకుంటే డబ్బులు కట్టాలా జాంకాయల బండి అమ్ముకుంటే డబ్బులు కట్టాలా అల్లం వెల్లి వెళ్ళి అమ్ముకుంటే మీకు డబ్బులు కట్టాలా ఎందుకే ఇంత దారుణాలకు ధర తీశారు మీరు మిమ్మల్ని గెలిపించింది అందుక అరే ఇసుక కనపడితే రాబందుల్లాగా తోడేళ్ళలాగా పీక్కు తింటున్నారు ఇంటి యజమానుల్ని ఎవరన్నా పచ్చగా ఉంటే వాళ్ళని వదిలిపెట్టట్లేదే ఎక్కడ ఏ లోటుపాటు జరుగుతుందా ఎక్కడ ఏ చిన్న హోల్ ఉందా అని చెప్పేసి ఎతికి అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేసిన దోపిడీ ఈ రోజున గుంటూరు నగరానికి మచ్చ తెచ్చే విధంగా ఉంది అదేమంటే మేము కోటి రూపాయలు పెట్టి గెలిచాము వరకు మీకు ప్రజాసేవ చేయడానికి వచ్చారని అంటున్నారు ఎవరు ఖర్చు పెట్టమన్నారు మిమ్మల్ని ఇలాగ పేదల ప్రజల రక్తాన్ని తాగుతారని చెప్పారా మీరు ఆ రోజున